Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We are now at what? Maths Foundation classes. We completed Physics Foundation classes and Chemistry Foundation classes. Now, Maths Foundation class lo unnam ee 6th class Maths Foundation class lo 6th class. So, ee 6th class lo, ee 6th class lo we are going to discuss. We are what going to discuss? What a composite number. Yesterday's class prime numbers complete చేసాం. Last class లో మనం ఏం చూసాము? Prime numbers. ఓకేనా? Prime numbers అంటే ఏంటివి? వేటిని prime numbers అంటారు? The numbers which have only two factors, one and itself. ఏ నంబర్ కైతే కేవలం రెండే ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటిని ఏమన్నాం మనము? Prime numbers అన్నాం. ఎగ్జాంపుల్స్ చెప్పండి ప్రైమ్ నెంబర్స్కి 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఇవన్నీ కూడా ఏంటి ప్రైమ్ నెంబర్స్ ఇట్లాంటివి మొత్తము 100 మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి నిన్న చెప్పినాను 25 ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి అంతే సో నిన్నటి క్లాస్లో ఎరిటోస్థనిస్ సీవ్ ప్రకారం ఎరిటోస్థనిస్ జల్లెడ ప్రకారము ప్రైమ్ నెంబర్స్ని ఎట్లా రాయాలనేది మీకు చెప్పినాను అయితే కామన్గా మన బుక్స్లో ఉండే మెథడ్ కంటే ఐ టోల్డ్ యూ వాట్ వన్ వర్డ్ అనదర్ డిఫరెంట్ వే ఇంకొక వేలో చెప్పినాను ఇంకా సింపుల్ వేలో చెప్పడం జరిగింది దాన్ని మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీకు కంపల్సరీ రాయరావాలి అది నేను చెప్పిన మెథడ్ ఏది ఉందో అది రాయరావాలి అది ఒకసారి రాయడం ప్రాక్టీస్ అయిందంటే You can give what answers for the lot of questions which will be framed upon the prime numbers. మీరు ప్రైమ్ నెంబర్స్ మీద ఏ క్వశ్చన్ అయినా ఫ్రేమ్ చేయని 1 to 100 వరకు ఉండే ప్రైమ్ నెంబర్స్ మీద 100% మీరు ఆన్సర్ చేయగలుగుతారు కాబట్టి అది చాలా 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 ఇంపార్టెంట్ 25 ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి దీని తర్వాత మీకు ఇంకొక కాన్సెప్ట్ కూడా చెప్పినాను ఇంకొక కాన్సెప్ట్ ఏం చెప్పినాను సో ట్విన్ ప్రైమ్స్ కాన్సెప్ట్ కూడా చెప్పినాను ట్విన్ ప్రైమ్స్ ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటివి రా ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటివి ట్విన్ ప్రైమ్స్ మీన్స్ దీస్ టూ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ దే ఆర్ సపరేటెడ్ విత్ ఓన్లీ వన్ కాంపోజిట్ నెంబర్ లేదా ఇన్ బిట్వీన్ విచ్ టూ ప్రైమ్ నెంబర్స్ ఇన్ బిట్వీన్ విచ్ టూ ప్రైమ్ నెంబర్స్ డిఫరెన్స్ ఈజ్ టూ రెండు డిఫరెన్స్గా ఉన్న ప్రైమ్ నెంబర్స్ని రెండు ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి రెండు ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ సో 3, 5 ప్రైమ్ నెంబర్స్ వీటి మధ్య డిఫరెన్స్ ఎంత 2 5, 7 ప్రైమ్ నెంబర్స్ వీటి మధ్య డిఫరెన్స్ ఎంత 2 11, 13 ఇవి రెండు ప్రైమ్ నెంబర్స్ వీటి మధ్య డిఫరెన్స్ ఎంత 2 ఇంకొక రకం కూడా చెప్తారు దీస్ టూ ప్రైమ్ నెంబర్స్ ఆర్ సపరేటెడ్ విత్ వన్ కాంపోజిట్ నెంబర్ ఇలా 4 అనేది కాంపోజిట్ నెంబర్ ఒక్క కాంపోజిట్ నెంబర్తో సపరేట్ అయి ఉంటుంది 5, 7 ఇది 6 అనే కాంపోజిట్ నెంబర్తో సపరేట్ అయింది 11, 13 ఇది 12 అనే కాంపోజిట్ నెంబర్ తోటి సపరేట్ అయింది ఇట్లాంటి వాటిని ఏమంటారు ట్విన్ ప్రైమ్స్ అంటారు ఇట్లాంటి ట్విన్ ప్రైమ్స్ యొక్క జతలు ఎన్ని వచ్చినాయి మనకు 8 జతలు వచ్చినాయి 8 పేర్స్ వచ్చాయి ఎన్ని పేర్స్ వచ్చాయి మనకు 8 పేర్స్ రావడం జరిగింది సో బిలో 100 మధ్యలో 1 నుంచి 100 వరకు 8 పేర్స్ మీకు రావడము జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అంశము ఇక్కడ ట్విన్ ప్రైమ్స్తో పాటు ఇంకొకటి నేర్చుకోవాల్సిన టాపిక్ ఏంటంటే కో ప్రైమ్స్ అంటే ట్విన్ ప్రైమ్స్ అంటేనేమో దీస్ టూ నంబర్స్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ రెండిట్లలో రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ కావాలి ఇవి కూడా రెండు ప్రైమ్ నెంబర్సే ఇవి కూడా రెండు ప్రైమ్ నెంబర్సే మీరు ఇంకొక జత రాసినా అది కూడా రెండు ప్రైమ్ నెంబర్సే కావాలి కానీ కో ప్రైమ్స్ ఇలా ప్రైమ్ అనే పదం వస్తుంది కానీ కో ప్రైమ్స్ అంటే రెండు ప్రైమ్ నెంబర్స్ కావాల్సిన అవసరం లేదు బట్ ద కామన్ ఫ్యాక్టర్ మస్ట్ బి వన్ ఓన్లీ ఒకటే కామన్ ఫ్యాక్టర్ ఉండాలి వన్ నెంబర్ ఒకటే కామన్ ఫ్యాక్టర్ ఉండాలి లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్ 3, 4 తీసుకున్నాను అనుకోండి 3, 4 తీసుకున్నాను అనుకోండి ఈ 3, 4 అనే దానిలో దీని యొక్క 3 రాయండి ఫ్యాక్టర్స్ రాస్తే 1, 3 4 ఫ్యాక్టర్స్ చేస్తే 1, 2, 4 ఈ రెండింటికి కామన్గా ఉన్నది ఏంటిది ఓన్లీ ఇది ఒక్కటే నెంబర్ కామన్గా ఉంది అంటే ఓన్లీ వన్
वन नंबर मात्रमे कामन गा उंदी దీన్ని ఏమంటామంటే కో ప్రైమ్స్ అన్నారు. ఇట్లాంటి నంబర్స్ ని ఏమంటారు? కో ప్రైమ్స్. ద నంబర్స్ విచ్ హావ్ ఓన్లీ వన్ కామన్ ఫ్యాక్టర్, వన్ నంబర్ హ్యాస్ అ కామన్ ఫ్యాక్టర్, దట్ దే ఆర్ కాల్డ్ యాజ్ కో ప్రైమ్స్. ఈ కో ప్రైమ్స్ చూడండి, త్రీ ఫోర్. ఇదేమో ప్రైమ్ నెంబరు, ఇదేమో కాంపోజిట్ నెంబరు. ప్రైమ్ నెంబరు, కాంపోజిట్ నెంబరు అట్లా డిఫరెంట్గా ఉంటాయి. వీటిని ఏమంటాం మనము? కో ప్రైమ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 3,5 రాసినా అనుకోండి, ఈ 3,5 కూడా కో ప్రైమ్స్ అయితేయా? చూడండి, దీని ఫ్యాక్టర్స్ ఏంటి? 1,3. దీని ఫ్యాక్టర్స్ ఏంటి? 1,5. కాబట్టి ఇలా కామన్గా ఏముంది? ఓన్లీ వన్ నెంబర్ మాత్రమే ఉంది. ఇందులో కామన్గా రెండింటి ఫ్యాక్టర్స్లో ఏముంది? ఒకటే నెంబర్ ఉంది కామన్గా. కాబట్టి ఇవి కూడా ఏమైంది? కో ప్రైమ్స్ అయితే. సో ఆల్ కో ప్రైమ్ నెంబర్స్ ఆర్ ద ట్విన్, సారీ, ఆల్ ట్విన్ ప్రైమ్స్ ఆర్ వాట్? కో ప్రైమ్ నెంబర్స్. All twin primes are what? Co-prime numbers. For example, I am taking, so another one. So 5 and 11. We twin primes are 5 and 11? How? Why do you say 5 and 11? 6, 7, 8, 9, 10. These numbers are not. But there is a composite number. And the difference must be equal to 2. 11 minus 5. What? 6. Difference is what? రెండు మాత్రమే డిఫరెన్స్ ఉండాలి. రెండు మాత్రమే డిఫరెన్స్ ఉంటే వాటిని ట్విన్ ప్రైమ్స్ అనాలి. ఇవి ట్విన్ ప్రైమ్స్ కావు. ఈ రెండు నెంబర్స్ ట్విన్ ప్రైమ్స్ అయితేయా? కావు. ఇక కో ప్రైమ్స్ అయితేయా చూద్దాం. 5,11. 5 ఫ్యాక్టర్స్ ఏంటి? 1,5. 11 ఫ్యాక్టర్స్ ఏంటి? 1,11. 5 ఫ్యాక్టర్స్ 1,5. 11 ఫ్యాక్టర్స్ 1,11. కామన్గా ఓన్లీ ఒక్క ఫ్యాక్టర్ మాత్రమే ఉంది రెండింటిలో కామన్గా. కాబట్టి దీస్ ఆర్ ద వాట్? కో ప్రైమ్ నెంబర్స్. కో ప్రైమ్ నెంబర్స్. కాన్సెప్ట్ వచ్చిందా? ఏందో ట్విన్ ప్రైమ్స్ అంటేనేమో రెండు ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 2 ఉండాలి, అవి ట్విన్ ప్రైమ్స్. కో ప్రైమ్స్ అంటే ఇవి ప్రైమ్ నెంబర్స్ కావాల్సిన అవసరం లేదు. ఎవరైనా నెంబర్లు కానీ మనకు సంబంధం లేదు. కానీ ఆ రెండు నంబర్లు మనం ఏవైతే రెండు కో ప్రైమ్స్ అంటున్నామో ఆ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఒకటి మాత్రమే ఉండాలి. ఆ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలి? ఒకటి మాత్రమే ఉండాలి. అట్లాంటి వాటిని ఏమంటారు? కో ప్రైమ్ నెంబర్స్ అంటారు. అట్లాంటి వాటిని ఏమంటారు? కో ప్రైమ్ నెంబర్స్. కో ప్రైమ్ నెంబర్స్ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ కావాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. ప్రైమ్ నెంబర్స్ కావచ్చు, ప్రైమ్ నెంబర్స్ కావచ్చు, లేదా ప్రైమ్ నెంబర్స్ కాకపోవచ్చు. కానీ ట్విన్ ప్రైమ్స్ అంటే మాత్రం కంపల్సరీ రెండు ప్రైమ్ నెంబర్సే కావాలి. ట్విన్ ప్రైమ్స్ అంటే కంపల్సరీ రెండు ప్రైమ్ నెంబర్సే కావాలి. ఆ ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 2A ఉండాలి. ఆ ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి? 2A ఉండాలి. ఇవి మనకు ఏంటివి? ప్రైమ్ నెంబర్స్, ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అండ్ కో ప్రైమ్ నెంబర్స్. 1 to 100 మధ్యలో ఎన్ని వచ్చినాయి ప్రైమ్ నెంబర్స్? 25 ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి. నెక్స్ట్ వన్ లెబిటే కాంపోజిట్ నెంబర్ అనే టర్మ్ చూద్దాం. ఏందో కాంపోజిట్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్స్ కానివి కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ప్రైమ్ నెంబర్స్ కానివి కాంపోజిట్ నెంబర్స్. సో ఇక్కడ కాంపోజిట్ నెంబర్స్ని కనుక తీసుకుంటే వేటిని కాంపోజిట్ నెంబర్స్ అంటారు? ప్రైమ్ నెంబర్స్ అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉండాలి, 1 and itself. ఏ నెంబర్కి అయితే కేవలం 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో ఆ నెంబరు మరియు 1, ఈ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ఏమన్నారు? ప్రైమ్ నెంబర్ అన్నారు. కాంపోజిట్ నెంబర్ అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఆ నెంబర్కి ఏముంటవి? మోర్ దాన్ వాట్? 2 ఫ్యాక్టర్స్. 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టేకింగ్ వాట్? 6 అని తీసుకుంటున్నాను. 6 ఫ్యాక్టర్స్ ఏమైతే? 1 × 6 = 6, 2 × 3 = 6. 1 6 జా 6, 2 3 జా 6, 3 2 జా 6, 6 1 జా 6. ఏ టేబుల్లో 6 వస్తుందో చూసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏమవుతాయి? దీని యొక్క ఫ్యాక్టర్స్ అయితే 1, 2, 3, 6. ఎన్ని వచ్చినాయి ఫ్యాక్టర్స్? 4 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. సో మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్. 9 తీసుకోండి. 9 అనే నెంబర్కి ఏమేమైతే ఫ్యాక్టర్స్? 1 × 9 = 9, 3 × 3 = 9,
1 into 9 is equal to 9, 3 into 3 is equal to 9, 3 into 3 is equal to 9, 9 into 1 is equal to 9. So కాబట్టి ఫ్యాక్టర్స్ ఏమైతవి 1, 3, 9 ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నవి మోర్ దన్ 2 ఫ్యాక్టర్స్ రెండు కంటే ఎక్కువగా ఉన్నాయి మూడు వచ్చింది రెండు కంటే ఎక్కువనే కాబట్టి ఇదేంటి నాకు కాంపోజిట్ నంబర్ ఏంటి అది కాంపోజిట్ నంబర్ ఇక్కడ 6 అనేదేమో ఈవెన్ నంబర్ 9 అనేదేమో ఆడ్ నంబర్ కాబట్టి కాంపోజిట్ నంబర్ అంటే ప్రతిసారి ఈవెనే కావాల్సిన అవసరం లేదు ఆడ్ నంబర్ కూడా కావచ్చును కాంపోజిట్ నంబర్ అంటే ప్రతిసారి ఈవెనే కావాల్సిన అవసరం లేదు ఆడ్ నంబర్ కూడా కావచ్చును ఆడ్ నంబర్ కూడా కావచ్చును అంజేష్నా సో ఇప్పుడు మనకు 6 అనేదేమో ఈవెన్ నంబర్ 9 అనేదేమో ఆడ్ నంబర్ కానీ ఇవి రెండు కూడా ఏంటివి కాంపోజిట్ నంబర్స్ अंत कांपोजिट नंबर अनेवन नंबर कावास अवसर लेड नंबर कावचन प्राइम नंबर चूँ प्राइम नंबर 3, 5, 7 प्राइम नंबर 3, 5, 7, 11, 13, 17, 19, 23 प्राइम नंबर अंत यह प्राइम नंबर अभी आड नंबरसा ईवन नंबरसा कांपोजिट नंबरसा ఇవన్నీ కూడా ఆడ్ నంబర్స్ ఏ అన్ని ప్రైమ్ నంబర్స్ ఆడ్ నంబర్స్ ఏ ఆల్ ప్రైమ్ నంబర్స్ ఆర్ ఆడ్ నంబర్స్ బట్ ఆల్ ఆడ్ నంబర్స్ ఆర్ ద ప్రైమ్ నంబర్స్ ఇక్కడ ఏం రాస్తా ఏం చేస్తున్నాను ఆల్ ప్రైమ్స్ ఆర్ ఆడ్ నంబర్స్ చూసుకోండి మీరు ఏ ప్రైమ్ నంబర్ రాసి చూసినా ప్రతిదీ ఆడ్ నంబరే అవుతుంది रिवर्स रिवर्स रास्ता आल ऑड नंबर्स आर प्राइम्स इज इट ट्रू दिस वन इज ट्रू चेक चेसुकोंडी इज इट ट्रू आल ऑड नंबर्स आर प्राइम्स फॉर एग्जांपल 9 ए తీసుకున్నారు ఇంతకు ముందు 9 యు 9 ఈ 9 తీసుకుంటే ఇది ఏంటిది ఆడ్ నంబర్ 9 అనేది ఆడ్ నంబర్ మరి ప్రైమ్ నంబరా కాదు కాంపోజిట్ నంబర్ కాంపోజిట్ నంబర్ కాబట్టి अन्नी आड नंबर्स प्राइम नंबर्स कावु कानी अन्नी प्राइम नंबर्स आड नंबर्स इदोका कांसेप्ट नो गुर्तु पेट्टुकोंडी ओके ना सो इदी आड नंबर्स प्राइम नंबर्स ट्विन प्राइम नंबर्स को प्राइम नंबर्स की कांपोजिट नंबर्स की संबंधिंचिन कांसेप्ट ओके ना कापी चेसुकोंडी इक्कड चूडंडी नेनु इप्पुडु ओक चिन्न कांसेप्ट मर्चिपोयि मीकु चेप्पिनानु चूडंडी आल प्राइम्स आर आड नंबर्स ఇక్కడ ప్రైమ్ నంబర్స్ నేను 3 నుంచి స్టార్ట్ చేశాను 2 కూడా ప్రైమ్ నంబరే కదా 2 కూడా ప్రైమ్ నంబరే కదా కాబట్టి ఆల్ ప్రైమ్స్ ఆర్ ఆడ్ నంబర్స్ 2 అనేది ఈవెన్ నంబర్ కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవాలి బ్రాకెట్ లో ఎక్సెప్ట్ 2 ఎక్సెప్ట్ వాట్ 2 ఒక్క ఈవెన్ నంబర్ ఉన్నది 1 అండ్ ఓన్లీ ఈవెన్ నంబర్ సో ఎక్సెప్ట్ 2 రిమైనింగ్ ఆల్ ఆర్ ప్రైమ్స్ ఎక్సెప్ట్ 2 రెండు నంబర్ తప్ప మిగతా అన్ని కూడా 2 అనేది ఈవెన్ నంబర్ రెండు తప్ప మిగతా అన్ని కూడా ఏమైతవి మనకు ప్రైమ్ నంబర్స్ అయితవి అంటే ఆడ్ నంబర్ అన్ని ప్రైమ్ నంబర్స్ కూడా ఆడ్ నంబర్స్ ఏ ఇది ఒక్కటి తప్ప ఇక ఇది అయితే ఓకే ఆల్ ఆడ్ నంబర్స్ ఆర్ నాట్ ప్రైమ్ నంబర్స్ ఓకేనా సో ఈవెన్ నంబర్స్ ఈవెన్ ప్రైమ్స్ ఉన్నాయా ఎన్ని ఈవెన్ ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి మనకు ఓన్లీ 1 ఒక్క ఈవెన్ ప్రైమ్ నంబర్ ఉంది ఆ ఒక్క ఈవెన్ ప్రైమ్ నంబర్ ఏంటిది 2 2 అనేది ఈవెన్ ప్రైమ్ నంబర్ 2 అనేది ఈవెన్ ప్రైమ్ నంబర్ ఇది ఒక జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఆల్ ప్రైమ్స్ ఆర్ ఆడ్ నంబర్స్ ఎక్సెప్ట్ 2 ఓకేనా రైట్ కాపీ చేసుకోండి సో ఇప్పుడు మీకు ప్రైమ్ నంబర్స్ కాంపోజిట్ నంబర్స్ చూసినారు ప్రైమ్ నంబర్స్ లో ఎక్కడ స్టార్ట్ అయ్యి 2 3 5 7 వాట్ 11 13 ఈ నంబర్స్ ప్రైమ్ నంబర్స్ అయ్యి ఓకేనా కాంపోజిట్ నంబర్స్ ఏమైనవి 4 ఇక్కడ స్టార్ట్ 4 6 8 9 10 12 ఇవన్నీ నంబర్స్ కూడా ఏంటివి కాంపోజిట్ నంబర్స్ ఓకేనా ప్రైమ్ నంబర్స్ కాంపోజిట్ నంబర్స్ రెండు కలిపితే ఏమొస్తాయి నేచురల్ నంబర్స్ వస్తాయి అయితే నేచురల్ నంబర్స్ ఏంటి ఏంటి మనకు 1 2 3 4 కౌంటింగ్ నంబర్స్
అన్ని కౌంటింగ్ నెంబర్స్ ని ఏమంటారు నేచురల్ నెంబర్స్ అంటారు ఇందులో చూడండి ఇందులో ఈ నెంబర్స్ అన్ని ఇందులో ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ రెండింటిని మిక్స్ చేస్తే ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ రెండింటిని మిక్స్ చేస్తే మనకి ఏమొస్తున్నవి నేచురల్ నెంబర్స్ వస్తున్నాయి అయితే ఇందులో 1 అనేది ఉంది ఇక్కడ 1 అనేది ఉందా 1 నెంబర్ ఇందలేదు ఇందలేదు 1 నెంబర్ ఇందులో లేదు ఇందులో లేదు 1 ఇస్ నైదర్ ప్రైమ్ నెంబర్ నార్ కాంపోజిట్ నెంబర్ 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాంపోజిట్ నెంబర్ కాదు 1 ఇస్ నైదర్ ప్రైమ్ నెంబర్ నార్ కాంపోజిట్ నెంబర్ 1 ఇస్ కాల్డ్ యాస్ వాట్ స్పెషల్ నెంబర్ 1 ఏం నెంబర్ ఇది స్పెషల్ నెంబర్ వస్తున్నా 2 మినిట్స్ వస్తాను सो वन इज कॉल्ड एज व्हाट स्पेशल नंबर वन अने प्राइम नंबर का कंपोजिट नंबर का अभी स्पेशल नंबर का मन जरूर आ विषयानी गुर्तपेवाली दी गुर्तपेवाली नैक्स्ट लेट वी कंसीडर व्हाट प्रॉपर्टीज ऑफ प्राइम नंबर्स प्रॉपर्टीज ऑफ प्राइम नंबर्स अंड प्रॉपर्टीज ऑफ व्हाट प्रॉपर्टीज ऑफ प्राइम एंड कंपोजिट नंबर्स प्रॉपर्टीज ऑफ व्हाट प्राइम एंड कंपोजिट नंबर्स सो इंद्रो फर्स्ट वन लेट आई एम टेकिंग फर्स्ट एंटे एवरी कंपोजिट नंबर कैन बी रिटन Every composite number can be written as the product of prime numbers. మీరు కాంపోజిట్ నెంబర్ ఏదన్నా తీసుకోండి అది మనం ప్రైమ్ నంబర్స్ యొక్క ప్రొడక్ట్ గా రాయగలుగుతాము. ప్రైమ్ నంబర్స్ యొక్క ప్రొడక్ట్ గా రాయగలుగుతాము. Now let me consider one example. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. కాంపోజిట్ నెంబర్ 6 తీసుకుంటాం. 6 కాంపోజిట్ నంబర్ తీసుకుంటున్నాము దీన్ని ఎట్లా రాయొచ్చు 1 లెట్ మీ టేక్ వాట్ 2 × 3 గా మనం రాయొచ్చు ఇవి రెండు ప్రైమ్ నంబర్స్ మీరు ఇష్టమైన కాంపోజిట్ నంబర్ తీసుకొని చెక్ చేసి చూడండి యు కెన్ ఏబుల్ టు రైట్ వాట్ ఇట్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ వాట్ ప్రైమ్ నంబర్స్ ఏవైనా ప్రైమ్ నంబర్స్ అంటే రెండే కావాల్సిన అవసరం లేదు 3 కావచ్చు 4 కావచ్చు ఏదైనా ప్రైమ్ నంబర్స్ రావచ్చు వాటి ప్రొడక్ట్స్ గా మీరు రాయగలుగుతారు నెక్స్ట్ లెట్ ఐ యామ్ టేకింగ్ వాట్ సెకండ్ వన్ ఫండమెంటల్ థియరం దీనే ఏమంటారంటే ఫండమెంటల్ థియరం ఆఫ్ ప్రైమ్ నంబర్స్ అంటారు దిస్ ఇస్ ద వాట్ ఫండమెంటల్ థియరం ఆఫ్ ప్రైమ్ నంబర్స్ ఆర్ ఫండమెంటల్ థియరం ఆఫ్ కాంపోజిట్ నంబర్స్ ఫండమెంటల్ థియరం ఆఫ్ ప్రైమ్ నంబర్స్ అంటాము ఫండమెంటల్ థియరం ఆఫ్ కాంపోజిట్ నంబర్స్ అని అనడం జరుగుతుంది నెక్స్ట్ ది సెకండ్ వన్ Let me consider P is a prime number. P అనేది ఏంటిది? ఒక ప్రైమ్ నంబర్. P is a what? Prime number. If it is divides the product. Product అనేది alpha 1. It is the what divides alpha 1 into alpha 2 into alpha 3 into alpha 4. Dash. ఒక ప్రొడక్ట్ ను ప్రైమ్ నంబర్ డివైడ్ చేస్తుంది. ఒక ప్రోడక్ట్ ప్రైమ్ నెంబర్ డివైడ్ చేస్తుంది అట్లా డివైడ్ చేస్తే ఇందులో ఈ నంబర్స్ ఉన్నాయి కదా ఈ నంబర్స్ లో కనీసం ఏ ఒక్క నంబర్ అయినా ఈ p ని డివైడ్ చేస్తుంది ఇందులో ఏ ఒక్క నంబర్ అయినా p ని డివైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ 7 డివైడ్స్ 28 ఎగ్జాంపుల్ ఐ యామ్ టేకింగ్ 7 డివైడ్స్ 28 So what write 28 as the product. 28 name rastunna nenu. So 28 I am writing as a 2 × 2 × 2 × 2 × 7. Okay na deeniga rastunna. Ippudu ee product anedi 7 toti divide avutundi. Leda indulo unna e okka number aina deenni divide cheyadam jarugutundi. Divide cheyadamu జరుగుతుంది సో 227 వి 227 227 రాసినాం కదా ఈ 227 అనేది ఈ ప్రైమ్ నంబర్స్ ఏ ఒక్కటో ప్రైమ్ నంబర్ దీన్ని డివైడ్ చేయడం జరుగుతుంది ఇఫ్
one prime number is divides a product. One of the factor must be divide this one. One of the factor, more than one also may be divide. One factor must be divide. Oka factor compulsory divide cheyadamu jarugutundi. Next the third one I am taking. Third what property? If A is a prime number, A is a prime number P. If a prime number P divides A to the power of M. If a prime number divides A to the power of M. A to the power of M అనే నంబర్ ని గనుక డివైడ్ చేస్తే దెన్ P ఆల్సో డివైడ్స్ A. దెన్ P ఇస్ డివైడ్స్ A. A ని కూడా కంపల్సరీ డివైడ్ చేయాలి. A ని కూడా కంపల్సరీ డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ లెట్ మీ టేక్ వన్ ఎగ్జాంపుల్. సో 3 డివైడ్స్ 81. 3 వాట్ డివైడ్స్ 81. Then 81 ఎట్లా రాస్తున్నా? 81 I am writing as 9 square గా రాస్తున్నా. అంటే a to the power of m. 9 square. 9 into 9 కదా 81 అంటే 9 into 9 9 square గా రాస్తున్నా. ఇది a to the power of m గా వచ్చింది. ఈ a to the power of m గా వస్తే ఈ a ను ఈ ప్రైమ్ నంబర్ కంపల్సరీ డివైడ్ చేస్తుంది. 3 3 = 9. నో రిమైండర్. అర్థమైందా? ఇఫ్ ఎ ప్రైమ్ నంబర్ 3 ఇస్ వాట్ డివైడ్స్ 81. Then 81 we can write what it into in the form of a to the power of m. Then this a is also must be divide this prime number. A base ni kuda compulsory divide chestundi. Compulsory divide chestunnana vishayanni meeru gurtu pettukovali. Meeru gurtu pettukovali. Idi manaku about the what these are the what three are the properties of prime numbers as well as you can also consider as what composite numbers. Okay na properties idi. వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. వీటిని గుర్తుపెట్టాలి గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఇస్ ద వాట్ అబౌట్ ద మ్యాథ్స్ ఫౌండేషన్ క్లాస్ నెంబర్ 6. మ్యాథ్స్ ఫౌండేషన్ క్లాస్ నెంబర్ 6 దీనికి సంబంధించిన క్లాస్ వర్క్ నోట్బుక్లో ఇప్పుడు చెప్పినవన్నీ రాయండి. బోర్డు మీద చెప్పినవి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఐ విల్ సెండ్ టు యూ. నెక్స్ట్ వన్ హోంవర్క్ నేర్చిన తర్వాత హోంవర్క్ చేయండి. హోంవర్క్ తర్వాత ఎగ్జామ్ రాయాలి. ఇవి ఎవరైతే చేయాలనుకుంటున్నారో నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో సెండ్ ఎస్ఎంఎస్ టు దిస్ నెంబర్ దెన్ ద ఇన్స్టిట్యూట్ ఫెలోస్ సెండ్ టు యూ ఆల్ ద వాట్ పేపర్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు దిస్ 6th క్లాస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ పిడిఎఫ్. ఓకేనా? సో దిస్ ఇస్ ద వాట్ అబౌట్ ద మ్యాథ్ ఫౌండేషన్ క్లాస్ నెంబర్ 6. ఓకే రైట్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.